అందరికీ నా ఛానల్కు స్వాగతం అలాగే చాలా రోజుల తర్వాత వెబ్ దునియా కూడా స్వాగతం పలుకుతున్నా వెబ్ దునియా అనగానే ఏదో ఒక మాధ్యమంలో మీకు ఒక సినిమాను పరిచయం చేస్తానని తెలుసు కదా ఇదిగో ఇన్ని రకాల మీడియాలు ఉన్నాయి మనం ఈ మధ్యకాలంలో వీటన్నింటినీ చాలా బాగా చూస్తున్నాం కదా కాకపోతే ఒకటే సమస్య ఎందులో ఏ సినిమా బాగుంది అనే విషయం చాలామందికి అర్థం కావటం లేదు అందుకే అప్పుడప్పుడు నేను చూసిన మంచి మంచి సినిమాలను మీకు పరిచయం చేస్తున్నా ఇంకెందుకు ఆలస్యం రండి నేను ఏ సినిమాను పరిచయం చేస్తానో మీరు చూడండి ఇది అమెజాన్ ప్రైమ్లో ఉంది ఇక చూసేశారుగా ఆ మూవీ పేరు చోరీ చోరీ అంటే ఒక అమ్మాయి కథ అండి ఇక ఆ కథ ఏంటో తెలుసుకుందాం రండి మొట్టమొదటగా సాక్షి ఈ పాత్రను నుస్రాత్ భరూచా పోషించారు ఇక భర్త హేమంత్ ఈ పాత్రను సురబ్ గోయల్ పోషించారు వీరిద్దరూ భార్య భర్తలు చిన్నపిల్లల కోసం ఎన్జిఓ నడుపుతున్న సాక్షిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు హేమంత్ బిజినెస్ చేయాలనే ఆలోచనతో హేమంత్ ఒకతని దగ్గర అప్పు తీసుకుంటాడు నష్టాలు రావడంతో డబ్బులు కట్టలేకపోతాడు అప్పుల వాళ్ల నుంచి తప్పించుకునేందుకు ఎక్కడైనా పారిపోవాలని నిర్ణయించుకుంటారు ఆ ఇద్దరు అప్పటికీ సాక్షికి ఎనిమిదో నెల ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తుండగా వాళ్ళ డ్రైవర్ కజీల ఈ పాత్రను రాజేష్ జైష్ పోషించాడు తన ఊరి గురించి చెబుతాడు ఆ ఊళ్ళో ఎవరూ ఉండరని కేవలం ఐదు ఇళ్ళు మాత్రమే ఉంటాయని చెప్పి అక్కడికి తీసుకెళ్తాడు కానీ అదంతా ఒక ప్లాన్ ప్రకారం సాక్షిని ట్రాప్ చేయడం కోసం చేస్తారు మరి ఆ ప్లాన్ ఏమిటి ఎందుకు సాక్షిని ఆ ఊరికి తీసుకువెళ్ళారు సినిమాలో అసలు విలన్లు ఎవరు లపా చెప్పి అనే మరాఠీ సినిమాకు ఇది రీమేక్ హిందీలో చోరీ అంటే అమ్మాయి అని అర్థం అబార్షన్కు సంబంధించి ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి ఇది కూడా అదే కాన్సెప్ట్తో తీశారు కానీ దానికే కొంచెం హారర్ కంటెంట్ యాడ్ చేశారు మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ ఉన్న దురాచారాలను చాలా బాగా చూపించారు డైరెక్టర్ హారర్ లాగా అనిపించినప్పటికీ భయపెట్టే సీన్లు పెద్దగా ఏం ఉండవు క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ ఊహించలేం ఆడవాళ్ళు తలచుకుంటే ఏమైనా చేయగలరని వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎప్పటికైనా శిక్ష అనుభవించాల్సిందే అనే విషయాన్ని కేవలం ఒకే ఒక్క సీన్తో చాలా చక్కగా చూపించారు ఒకే లొకేషన్లో కేవలం కొంతమంది నటీనటులతో ఈ సినిమా తీశారు ఎక్కడా బోర్ కొట్టదు నెక్స్ట్ ఏమవుతుంది అనే ఇంట్రెస్ట్ కలుగుతోంది సినిమా చూస్తుంటే ఈ సినిమా మొత్తం కేవలం నాలుగు పాత్రలే ముఖ్య ధారణ వహిస్తాయి అంతేకాకుండా ఆల్రెడీ నేను ముగ్గురిని మీకు పరిచయం చేశాను ఇక నాలుగవ వ్యక్తి మితా వసిష్ఠ ఇక ఇది లాంగ్వేజ్ ఏమో హిందీలో ఉంటుంది ప్లాట్ఫామ్ ఇందాకే చెప్పాను కదా అమెజాన్ ప్రైమ్ ఇక రన్ టైము రెండు గంటల తొమ్మిది నిమిషాలు ఉన్నాయి అసలు విషయం చెప్పలేదు కదూ ఈ మూవీకి డైరెక్ట్ చేసిన వారు విశాల్ ఫ్యూరియా చాలా చక్కటి సినిమాను మనకు అందించారని చెప్పకనే చెప్పాలి మరి అందుకే మీరంతా కూడా ఇంతవరకు ఈ సినిమా చూడకపోతే తప్పకుండా చూడండి మీ అందరికీ బాగా నచ్చుతుంది అంతేకాదు ఫ్రెండ్స్ నేను చాలా మటుకు వేరే లాంగ్వేజ్ సినిమాలనే మీకు పరిచయం చేస్తున్నా ఎందుకంటే మీరంతా తెలుగు సినిమాలను అన్నింటిలో చాలా బాగా చూస్తారని నాకు తెలుసు వేరే భాష చిత్రాల గురించి పెద్దగా తెలియని వాళ్ళు అంతేకాకుండా సబ్ టైటిల్స్ తెలుగులో లేకపోతే అటువంటి సినిమాలను చూడటం మామూలు ప్రజలకు కష్టంగా ఉంటుంది అందుకే అలాంటి వారి కోసమే నేను ముఖ్యంగా ఈ సినిమాలను పరిచయం చేస్తున్నా ఓకే ఫ్రెండ్స్ మరి నేను చెప్పిన ఈ అమ్మాయి కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇతరులతో షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి కొస మెరుపుగా ఓ చిన్న విషయం ఆహాలో మంచి రోజులు వచ్చాయి అనే తెలుగు సినిమా ఉంది అది కూడా చూడండి చాలా బాగుంది అనవసరంగా కరోనా గురించిన భయాలు పొందేవాళ్ళు ఆ సినిమాను చూసి మంచి స్ఫూర్తి పొందొచ్చు మరిక ఉంటాను ఈసారి మరొక మంచి సినిమాతో ఆ మూవీ విశేషాలతో మిమ్మల్ని కలుసుకుంటాను ఈ కరోనా కాలంలో మనందరికీ కూడా ఈ ఓటీటీ మాధ్యమాలు ఎంతో రిలీఫ్గా ఉన్నాయి కదూ ఓకే ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్